గుంటూరులో జరిగిన దళిత గిరిజన సంఘాల నాయకులు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకటరావు, అండరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చార్వాక, జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొళ్ళ అరుణ్ కుమార్, అన్ని సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎసైడ్ భూముల్లో ఉన్న దళిత పేదలకు ప్రభుత్వం అమ్ముకునే స్వేచ్ఛను ఇవ్వాలని, రాష్ట్రంలో దళిత గిరిజనులపైన జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఆగస్టు నెల 12వ తేదీన విజయవాడలో భారీ సభ జరుగుతుందని ఈ సమావేశం తీర్మానించారు. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి దళిత గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఎందుకంటే మా పిల్లలు, మా దళిత బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ కేవలం అటెండెన్స్ సరిగ్గా లేదని, లేదా వాళ్ళలో ఏదో ఒక కారణాలు చెప్పి ప్రమోషన్ ఇవ్వకుండా ఆపుతున్నారు. వాస్తవానికి దళితులకి, ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉంది, గతంలో ఉంది. కానీ ఎందుకో కానీ ప్రభుత్వం కావాలని ఒక పక్క దళితుల మీద దాడులు చేస్తా ఉంది, మరో పక్క దళితుల సంక్షేమం అంతా నిర్వీర్యం చేస్తా ఉంది, మరో పక్క మాకు రావాల్సినటువంటి సబ్సిడీని 45% ఉన్న సబ్సిడీని కూడా నిర్వీర్యం చేసి, మా ఇళ్ల పక్క మాతో ఉన్నటువంటి, మా గ్రామంలో ఉన్నటువంటి అగ్రకులాలకు కూడా సంక్షేమం అనే పేరుతో మాకు వస్తున్నటువంటి సబ్సిడీని కూడా వాళ్ళకి డైవర్ట్ చేసింది. అంటే ఎన్ని కుట్రాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది, దాడులు చేస్తుంది, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉంది, సంపేస్తా ఉంది. కనీసం మాస్క్ లేదని అడిగినందుకు ఒక డాక్టర్ కూడా చంపినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో చూసాం. ఒక డాక్టర్, పశువుల డాక్టర్ అత్యున్నతమైనటువంటి ఆయన్ని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి సంఘటన చూసాం. అంటే కారణం ఏంటంటే ఉద్యోగాల కోసం ఎంతో ఫైట్ చేసి మా బిడ్డలు చదువుకుని హాస్టల్లో తిని తినక కష్టపడి ఆఫీసర్లు అయిన తర్వాత కూడా వాళ్ళ సరైనటువంటి గుర్తింపు ఈ ప్రభుత్వంలో ఇవ్వట్లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాల మహానాడు, మరి అట్లాగనే అక్రమ నిర్మూలన పోరాట సమితి, మాల మహాసభ, ఇక కలిసి వచ్చే సంఘాలన్నిటి కూడా ఏకతాటి మనం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోడ అరుణ్ కుమార్ గారు, మల్లెల వెంకటరావు గారు, ఇంకా పెద్దలందరూ కలిసి ఒక తీర్మానం చేశాం. ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలతో ఒక భారీ ఎత్తున విజయవాడ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఏంటంటే అప్పుడన్నీ ప్రభుత్వాన్ని కనుపు కలుగుతామని మేము అందాక ఓర్చుకున్నాం. ఒక పక్క మా బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రమోషన్ లేదు, ప్రమోషన్ రిజర్వేషన్ లేదు. కాబట్టి రెండింటి మీద రేపు ఒక మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి సవాల్ ఇసరబోతా ఉన్నాం. అలాగే ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు ఎస్ఎల్ లాంటి వాళ్ళు ఎవరి చేతిలో ఉంది, ప్రభుత్వ భూమి ఎవరి చేతిలో ఉంది. ప్రభుత్వ భూమి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఎక్కడైతే బిగులు భూమి ఉందో, బిగులు భూమిలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు ఉండాలంటే ఆ బిగులు భూమిలో ఎవరైతే మమ్మల్ని పాలిస్తున్నారో అక్కడ కులాలా రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఆ భూములు యథేచ్ఛగా అనిపిస్తా ఉన్నారు. ఇవాళ మనం చూస్తుంటే పేరిచర్ల పక్క, గుంటూరు జిల్లాలో పేరిచర్ల మొత్తం, ఆ కొండల గుట్టల మొత్తం కూడా ఒక్క దళితుడు కూడా ఒక క్వారీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్నిటి మీద సుదీర్ఘమైన చర్చతో రేపు రాబోయేటువంటి వచ్చే నెల ఆగస్టు 12వ తారీఖున అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏమైనప్పటికీ ఒక ప్రధానమైన డిమాండ్లు, 2-3 డిమాండ్లు మా దగ్గర ఉన్నాయి. ఒకటి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల్లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ రిజర్వేషన్ ఇవ్వాలి, ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలని కూడా తీర్మానం చేయబోతా ఉన్నాం. ఎస్సీ ల్యాండ్ల మీద కూడా దాని మీద తీర్మానం చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా మా మీద దాడులు, మాకు వచ్చినటువంటి హక్కులు అన్నటువంటి కారణమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం.